ప్రతి ఒక్కరూ బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొమ్మన చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఫరూక్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని వెలుగు ప్రత్యేక పాఠశాల నందు బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలుగు ప్రత్యేక పాఠశాల నిర్వాహకులు ఉదయమోహన్ రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. ఈరోజు మేము ఇక్కడ రావడానికి కారణం, ముఖ్య కారణము, బీసీజీ వ్యాక్సినేషన్ అంటే టీబీ వ్యాక్సిన్, క్షయవ్యాధి అంటారు కదా, తెలుసా క్షయవ్యాధి? దగ్గు రావడం, కంటిన్యూస్గా దగ్గు రావడం, ఆయాసపడడం, ఇవన్నీ ఉంటాయి, దాంట్లో ఇబ్బంది ఉంటుంది. వెయిట్ తగ్గిపోవడం, వెయిట్ అంటే బరువు తగ్గిపోవడం, ఇవన్నీ దాని కారణాలు. ఇబ్బంది కలుగుతుంది అంటే చాలా ఇబ్బంది కలుగుతుంది, దాని అది పట్టించుకోకపోతే మళ్ళా వేరే అవయవాలు కూడా సోకి ఇంకా ప్రాణహాని కలగచ్చు. దీన్ని ఈ వ్యాక్సిన్ అనే దాన్ని మనము పుట్టుతనే బిడ్డకు మూడు వ్యాక్సిన్లు వేస్తాం. బీసీజీ, హెపటైటిస్ బి, పోలియో అనేది మూడు వ్యాక్సిన్లు ఉన్నాయి. పుడతానే బిడ్డకు టీకా వేసినారా, టీకా వేసినారా అడుగుతారు హాస్పిటల్, టీకా వేపించుకున్నారా, వేపించుకున్నా పోండి అంటారు. ఈ వ్యాక్సిన్ కూడా అదే సేమ్. ఈ వ్యాక్సిన్ అప్పుడు వేసినారు, ఇప్పుడు ఎక్కువ ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని మన ఇండియా మొత్తంలో కొన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అట్లాంటి కొన్ని కొన్ని స్టేట్లలో ఎంచుకున్నారు. ఇక్కడ ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది డీమే. వాటిలలో ఇమ్యూనిటీ కోసం, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఒక గుంపులో అందరికీ వ్యాధి నిరోధక శక్తి ఉంటే దాన్ని మనము అవేర్నెస్ చేయొచ్చు, అంటే నిర్మూలించవచ్చు. సో ఈ వ్యాక్సిన్ అందరికీ మేము వేస్తున్నాము. ఇది 4 వారాల ముందు నుంచి మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రతి గురువారం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినాము. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మీకు కొంచెం ఇబ్బంది అంటే లైట్గా పిల్లలు టీకా వేసిన తర్వాత ఇక్కడ వాపు వస్తుంది కదా, ఇక్కడ చిన్నప్పుడు వేసింటారు అందరికి, ఆ మాదిరే వస్తుంది. ఒక 2-3 రోజులు ఉంటుంది దాని పుండు మాదిరి, చిన్న పుండు మాదిరి. ఏమైనా జ్వరం కానీ అట్లా ఏమైనా వస్తే మీరు మాకు ఇంటిమేట్, మాకు చెప్పచ్చు. ఏమేమి వీళ్ళు ఉంటారు కదా నర్సులు, మీకు చెప్పచ్చు, ఏమి ఇబ్బంది కలిగినా మీకు చెప్పచ్చు. అంటే అందరూ దానికి సహకరించండి, వేసుకోండి, హెల్త్ మంచిది. మన వెలుగు వృద్ధాశ్రమంలోని వృద్ధులకి వ్యాక్సిన్ వేయడానికి బొమ్మన చెరువు మెడికల్ ఆఫీసర్ గారైన ఫుర్ఖాన్ సార్ మన వెలుగు సంస్థకు ఇచ్చేశారు. మనందరి తరఫున సార్కి స్వాగతం పలుకుతాం. వెల్కమ్ సార్, వెల్కమ్. ఈరోజు మాకు ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ కండక్ట్ చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు సార్. చాలా సంతోషకరమైన ఇది కార్యక్రమం ఇది. కాబట్టి ఈరోజు యొక్క కార్యక్రమం యొక్క ఇది ఎందుకు వేస్తున్నాం వ్యాక్సిన్, ఆ వ్యాక్సిన్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి జ్వరం వచ్చిన వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా కొంచెం తెలియజేస్తే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్.